కీర్లంపూడి మండలం పలు గ్రామాలలో ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, కార్యాలయాలను ప్రారంభించారు. ఈ మేరకు కీర్లంపూడి మండలం తామరాడ, గద్దనపల్లి, బురుగుపూడి గ్రామాలకు 150 లక్షలతో నిర్మించే ఆర్ఎన్బి రోడ్డుకు ఎంపీ శంకుస్థాపన చేయగా, సోమవారం రామచంద్రాపురం గ్రామాలలో 80 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాలను ఎంపీతో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు. అనంతరం రామచంద్రాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పీతోట రవి, జెడ్పీటీసీ తోట గాంధీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హిమాశైలు సుబ్బారావు, భూపాలపట్నం ప్రసాద్, వమ్మి రఘురాం, గండేపల్లి ఎంపీపీ చలగల దొరబాబు, వైకప్ప నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏజీపీలు ఉంటారు, అందరూ కూడా న్యాయపరంగా చాలా అంశాలు చర్చించాలి. దాన్ని ఏం చేయాలని వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ మేమందరం చెప్పేది, ముఖ్యమంత్రి గారు 3 ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు, 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. మీరు చట్టపరంగా అడ్డుకున్నా, న్యాయపరంగా ఒక పరంగా అడ్డుకున్నా, ఏ పరంగా అడ్డుకున్నా, ముఖ్యమంత్రి గారి ఆశయం మాత్రం 3 ప్రాంతాల అభివృద్ధి. అది ఏ విధంగా చేయాలనేది అది బాగా ఆలోచిస్తారు. ఏదో ఒక దాంతో ఆగిపోయే వ్యక్తి కాదు, ఆయన తత్వం అని కాదు. వ్యక్తిగతంగా ప్రయోజనాలు కాదు ఆలోచించే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. ఎంత ఆపాలను చూసినా ప్రజల సహకారంతో, పాదయాత్రతో వారి మన్నలను పొంది అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ బలంతోనే, ఆ శక్తితోనే ఎన్ని అవరోధాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా కూడా దాటిని ఎదుర్కొని తప్పకుండా 3 ప్రాంతాల అభివృద్ధిని చేసి చూపిస్తారు ముఖ్యమంత్రి గారు. అన్ని ఇక్కడ ఇప్పటికీ కూడా మీరేం చెప్తున్నారండి, ఒక పక్క పథకాలు ఇవ్వద్దని గట్టిగా చెప్పాలండి. పథకాలు అన్ని ఆపే పథకాలు ఇవ్వాలి. మళ్ళీ అక్కడ వరల్డ్ బ్యాంక్ లెటర్, మేము వెళ్తున్నాం డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి లెటర్లు, ఎన్ఆర్జీసీ లెటర్లు, ఈ అన్ని డిపార్ట్మెంట్, ఈవెన్ మైనారిటీ డిపార్ట్మెంట్ కూడా లెటర్లు. ఏ శాఖనైనా పరిశీలన చేసి వాళ్ళు ఏదైనా నిధులు మంజూరు చేస్తారంటే లెటర్లు, అడ్డంకు పడిపోయే లెటర్లు, అన్ని లెటర్లే. ఆర్బీఐకి లెటర్, వరల్డ్ బ్యాంక్ లెటర్లు, నా బోర్డుకి లెటర్లు, మీరు ఈ పథకాలు ఇవ్వకండి, మీరు ఇవి చేయకండి. ఒక లెటర్ వచ్చిన తర్వాత ఇదివరకులా కాదు, ఒకటి ఏదైనా మెయిల్ లో పంపిస్తే ఆ మెయిల్ మీద ఏంటనేది కంపల్సరీగా డిస్కస్ చేయాల్సింది, మంచా చెడ్డా తేల్చాల్సిన అవసరం ఉండదు. అలా ఉంటుంది కాబట్టి కాలయాపన చేయాలి. అంటే ఇప్పటి వరకు ఇన్ని ప్రభుత్వాలు మనం చూస్తూ వస్తున్నాం, ఇన్ని ప్రతిపక్షాలు చూస్తూ వస్తున్నాం. ఎప్పుడు కూడా ఏ ప్రతిపక్షమైనా ప్రజల మన్నలను పొందడానికి, ప్రభుత్వంలో ఉండే లోటుపాట్లను ఎత్తి చెప్పడానికి ప్రయత్నించారు తప్ప, ప్రజలకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మన స్వార్థం కోసం ఆపు చేయడం అనేది ఎక్కడా చూడలేదు. ఏదైనా వ్యవహారం మీద మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలి, లేకపోతే తెలిసి తెలియని వ్యవహారంగా మాట్లాడితే కొద్ది ఇబ్బందులు అవుతాయి. సచివాలయాల మొట్టటి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పిలిపివ్వడం చేస్తా ఉన్నాం. కారణం చెప్తే పోలవరం సంబంధించినటువంటి నిధులు లెక్కించారు అనేటువంటిది ఒక అభియోగం, అదేవిధంగా పరిపాలనలో ఏదో ఉన్నదని చెప్పేసి. సచివాలయాలను ఏర్పాటు చేసింది అధికారం అనేటువంటిది ఇందాక చెప్పాం. అధికార వికేంద్రీకరణ అనేటువంటిది జరిగితే ప్రజలకి ఈ యొక్క సర్వీస్ అనేది ఏమంటుందో అందుబాటులో ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు భగవంతు పరిపాలన అని చెప్పేసి. ఆయన ఏం చేసేవాడు, ఎండీఓని, ఎంపీ తర్వాత ఎంఆర్ఓని, మొత్తం మండలానికి సంబంధించినటువంటి అధికారులందరినీ ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్లి ఊర్లో తీసుకెళ్లి టెంట్ వేసి తూతూ మంత్రంగా ఎక్కడేసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఒక నిర్మాణాత్మకంగా సచివాలయాల్ని, రైతు భరోసా కేంద్రాలని, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ని, వీటన్నింటినీ కూడా తీసుకెళ్లి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా 1 కోటి రూపాయలు విలువైనటువంటి బిల్డింగ్ ప్రతి గ్రామ పంచాయతీకి, లేకపోతే 2000 మంది జనాభా ఉండేటువంటి ఒక ఏరియాకి సచివాలయం, నేనేమైతే చెప్పానో 1 కోటి రూపాయలు బిల్డింగ్లు ఏర్పాటు చేసి అధికారాన్ని సౌలభ్యంగా ఉండేలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ముట్టడి చేస్తూ ఉన్నారు.
అంటే ఏంటి అక్కడ జరిగేటటువంటి పరిపాలనని స్తంభింపజేద్దామనే ఉద్దేశమా లేకపోతే నిన్న గజేంద్ర సింగ్ షెకావత్ గారు అని చెప్పేసి జలశక్తి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చి యాక్చువల్గా ఏ సెంట్రల్ మినిస్టర్ను లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రతిదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళ పార్టీకి సంబంధం లేనటువంటి ఒక రాష్ట్ర లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయడం అనేటువంటిది చాలా అదుపుగా జరుగుతుంది. అటువంటిది ఇక్కడ జరిగినటువంటిది నేను వెళ్ళాం. అక్కడ ఏవైతే పోలవరం నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులకి ప్రత్యేకించి ఒక ఆర్ఎన్ఆర్ కాలనీ అని చెప్పేసి ఇందుకూరుపేట ఇందుకూరు వన్ అని చెప్పేసి పేరు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఆయనకి నచ్చి ఆయనే అభినందించాడు షెకావత్ గారు.